గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి ఓ ఎన్ఆర్ఐ చేయూత అందించి మానవత్వం చాటుకున్నారు. చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన దుమ్మ ఆనంద్ కుమార్ ఇల్లు భారీ వర్షాలకు నేలమట్టమైంది. దీంతో బాధితుని కుటుంబ పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో కూడా మహేందర్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం డెస్కులు వితరణ చేశారు. సాయం చేసే గుణమున్న యువకుడు గ్రామంలో ఉండటం గొప్ప విషయమని అభినందించారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్యతో పాటు ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచ్ దుమ్మ అంజయ్యలు, కార్యక్రమంలో నాయకులు బెరగొని రమేష్, ఏఎంసీ డైరెక్టర్ పోతరాజు నాగేశం, గ్రామశాఖ అధ్యక్షులు తిప్పని అజయ్, బొడ్డు మహేందర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, మోదిగంపల్లి రాములు, బండి శ్రావణ్, పోతరాజు బుచ్చిరాములు, దుమ్మ హనుమంతు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మా రామన్నపేట గ్రామంలో దుమ్మ ఆనంద్ కుమార్ అకాల వర్షాలకు ఇల్లు పూర్తిగా నిలమట్టం కావడం జరిగింది. అట్టి విషయం తెలుసుకొని మా గ్రామానికి ఇచ్చేసినటువంటి మార్కెట్ చైర్మన్ పొన్న శ్రీనన్న గారికి మరియు పార్టీ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాకి ఎల్లన్న గారికి, సింగిల్ విండో ట్యాక్స్ చైర్మన్ సీనన్న గారికి మరియు ఎంపీపీ భైరవగుండ లవణ్య రమేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి విషయం మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా తక్షణం స్పందించి అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వం తరఫున నష్టపరిహారం తొందరనే ఇవ్వాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రేపు ఎల్లుండో ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే సహృదయులు మరి ఎన్ఆర్ అయినటువంటి మన బొడ్డు మహేందర్ గారు 10,000 ఆర్థిక సహాయం చేసినందుకు మా గ్రామం తరఫున, గ్రామ పంచాయతీ తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన నిరుపేద అయినటువంటి దుమ్మ ఆనంద్ కుమార్ గారి ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో ప్రమాదానికి పసిగట్టి ముందే బయటపడడం అదృష్టంగా భావిస్తూ ఈ విషయాన్ని సంబంధిత విషయాన్ని స్థానిక సర్పంచి దుమ్మ ఆనంద్ గారు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లగానే వారు మండల అధికారులను తక్షణమే ఆదేశింపజేసి వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందించే విధంగా త్వరలోనే చర్యలు తీసుకురు కాబట్టి అందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ యువకుడు సేవా దృక్పథంతో ముందుకు వచ్చి నిరుపేద అయినటువంటి ఆనంద్ కుమార్ గారికి వేనీళ్లకు చన్నీళ్లు తోడన్నట్లుగా వారు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారు మానవత దృక్పథాన్ని చాటుకోవడం మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన, అలాగే రామన్నపేట గ్రామ ప్రజల పక్షాన, ఈ బాధితుల పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మరో 2 రోజుల పాటు ఈ వర్షాలున్నాయి కాబట్టి మండలంలోని పాడుపడ్డ ఇళ్లలో లేకుంటే శిథిలావస్థల ఇళ్లలో ఉండొద్దని మండల ప్రజలను కోరుకుంటూ ఎక్కడైనా విపత్తు సంభవించి ఎక్కడైనా ప్రమాదాలు సంభవిస్తే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి గత వారం క్రితం కురిసినటువంటి భారీ వర్షాల వలన మా రామన్నపేట గ్రామంలోని మా డీలర్ దుమ్మ ఆనంద్ కుమార్ గారి ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. అటు విషయమై ఈరోజు మా చందుర్తి మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మ్యాకల ఎల్లన్న గారు మరియు పొన్నాల సీనన్న గారు, తిప్పని సీనన్న గారు, రమేష్ అన్న గారు అందరు వచ్చి ఈరోజు ఆనందన్నను పరామర్శించి, అలాగే మా ఎన్ఆర్ఐ బొడ్డు మహేందర్ అన్న ఈరోజు ఆయనకు 10,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. ఇటు విషయమే మా పెద్దలందరూ కూడా మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆల్రెడీ ఆయన కూడా ప్రభుత్వం తరఫున సహాయం తప్పకుండా అందుతుందని చెప్పేసి.